వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి, వాడు నిలబడితే సామ్రాజ్యాలు సాగిల పడతాయి, వాడి పొగరు ఎగిరే జండ, వాడి ధైర్యం చీకట్లను చిల్చే మండుటెంట, వాడు భూతల్లిచ్చిన పాలు తాగిన మన్నెం ముద్దుబిడ్డ, నా తమ్ముడు గౌండు బెబ్బులి కొమరం భీమ్, ఇలా ట్రిపుల్ ఆర్లో కావచ్చు. దాని తర్వాత ఇంకా అరవింద సమేత విషయానికి వస్తే, మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుండదో తెలుసా, మచ్చలు పులి మొహం మీద కాండ్రిస్తే ఎట్టుండదో తెలుసా, మట్టి తుఫాను చెవిలో మోగితే ఎట్టుండదో తెలుసా, కంటపడ్డావా కనికరిస్తానేమో, వెంట పడ్డానా నరికేస్తానో బా, పులివెందుల పూలంగల కాడి నుంచి కడప కోటరెడ్డి సర్కిల్ దంకా, కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ కాడి నుంచి అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దంకా, బల్లారి గనుల్లో పనుకున్నా బెలగాం పొరల్లో దాంకున్నా వదల, తరుముకుంటా వస్తా తలకాయ కోస్తా. సో అదేవిధంగా ఇంకా సాంబా మూవీ కావచ్చు, అదర్ మూవీస్ కావచ్చు, డైలాగ్స్ విషయానికి వస్తే, సౌండ్ తగ్గించుకో, ఈసారి కన కొడితే నీ గొంతులో నుంచి అరుపు రావడానికి 5 సంవత్సరాలు పడుతుంది, నా ముందర కన తొడగొడితే తొడామెడ 2.5 నరికేస్తా, పద్ధతి మార్చుకోమని ముందే చెప్పాను, ఫస్ట్ టైం చెప్పాను వినలేదు, రెండోసారి చెప్తున్నాను, మూడోసారి అయితే చెప్పను చంపేస్తా, దశకాంత దశగ్రీవ దశోన్ముఖుడు, సూరలోకాధినేత, అసురుల చక్రవర్తి, లంకాధిపతి ఈ రావణాసురుడు, ఏ నామస్మరణ చేసిన ముల్లోకాలకు ముచ్చమటలు పట్టును, ఏ నామము జపించిన అష్టదిక్పాలకులు అష్టకష్యాలు పడదురు, ఏ నామము తలచిన నరులు మునులు గజగజ వణికిపోదురు, అట్టి పరాక్రమవంతులైన మమ్ములను తుచ్చులు నీచులు అల్పులు అదములు అయిన మా సోదరులు మమ్ములను అవహేళన చేయుటయ్యా, ఇప్పుడే మా గతాదం నుంచే వీరి శిరస్సును 1000 వ్రక్కలు గావించదా. ఇలా ఎన్నో డైలాగ్స్ మనకున్నాయి బ్రో, జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్స్ చెప్తా పోతా ఉంటే నా గొంతు రాసిపోతుంది, మీ ఫుటేజ్ కూడా దాడుతుంది అన్నమాట. సో అది బ్రో ఓవరాల్గా జూనియర్ ఎన్టీఆర్ గారి